25 రోజుల నుండి ఆరబెట్టిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేయకపోవడం వల్ల అకాల వర్షాలతో తడిసిపోతైంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఐకేపీ కేంద్రం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వరి పంట వేయమని చెప్పిన ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోగా తేమ తాలు పేరిట రైతులను గోసపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన వరి ధాన్యాన్ని కొనే వరకు ఆందోళన విరమించేది లేదని జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని 3 గంటల పాటు ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర నిర్వాహకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ధర్నా ఎక్కువసేపు కొనసాగడం వల్ల పోలీసులు వాహనాలను దారి మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వలన ఈ వరి ధాన్యం కోసి 20 నుండి 25 రోజులు గడుస్తున్నా. ఇంతవరకు మేము ఎండ కోసి జాలి పట్టి అన్ని చేసినా కూడా కొనడం లేదు, వరి ధాన్యాన్ని కొనడం లేదు. ఇది వీళ్ళు ఆడుతున్న డ్రామాలు ఏంటిదంటే, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కొంటలేదు అన్నాడు, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కొనాలే తప్ప ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నేనే కొంటున్నా అని చెప్పిండ్రు. గడిచిన గింజ కూడా పండు గింజ కూడా కొంటా అన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఈ నిర్లక్ష్యం వహించడం ఎందుకు? వచ్చే 6 నెలల పంట కొరకు వానాకాలం ఈ పంట కొనాలి కానీ యాసంగి పండుగ కొరకు మనకు ఈ కొట్లాటాలు అవసరం లేదు. ఫస్ట్ ఈ తడిచిన వరి ధాన్యాన్ని కొనుండి, ఫస్ట్ ఈ పంటది కొన్న తర్వాత వచ్చే పంట గురించి అప్పుడు ఆలోచించండి. ధర్నా చేస్తుంటే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ బస్సులను తిప్పి వేరే పక్క నుండి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేస్తున్న ధర్నాని విఫలం చేయడానికి విఫలమైంది వాళ్ళు వాళ్ళే చేసిండ్రు, లేకపోతే ఒక పార్టీ పేరు మీద బీజేపీనో లేకపోతే దేని మీద ఒత్తడానికి ఇది విఫలమైందని చెప్పి రైతులను చిన్న చూపు చూడడానికి ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ రైతులని ఈ బస్సులని తిప్పి నారాయణపూర్ నుండి అక్కడ నుండి పంపించడం జరుగుతుంది. అంటే మన ఊర్లో ఉన్న లీడర్లు టీఆర్ఎస్ నాయకులు ఎంత ఎంత ప్రేమ ఉన్నదో రైతుల మీద అర్థమైపోయింది. మొత్తం గ్రామ ప్రజ మొత్తం అన్ని గ్రామాల